ఇది కాదు కథ ఒకరి వ్యధ మిగిలినవారి వధ రామకృష్ణ సుధీర్ వహీద్ రమేష్ అనే నలుగురు మిత్రులు చిన్ననాటి నుండి అనాథ శరణాలయంలో పెరుగుతారు ఉద్యోగం నిమిత్తం ఆ శరణాలయం నుంచి బయటకు వస్తారు రామకృష్ణ మినహా మిగిలిన వారందరూ జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోగించాలని అనుకుంటారు అదే దిశగా అడుగులు వేస్తారు ఎందుకంటే వారు వారిని నమ్ముకున్నారు కానీ రామకృష్ణ మాత్రం తనకంటే ఎక్కువగా జాతకాలను దోషాలను మూఢనమ్మకాలను నమ్ముకుంటాడు తన మీద తనకు వేసమెత్తు నమ్మకం కూడా లేని మూర్ఖుడు రామకృష్ణ ఇరుగు పొరుగు వాళ్ళు ఉద్యోగం లేదని అవహరణ చేయసాగారు దీంతో అతడు మనస్తాపానికి గురై బాధపడసాగాడు ఇంతలో అది గమనించిన ఓ అపరిచితుడు ఇతని వద్దకు వచ్చి ఏం జరిగింది అని తీస్తాడు తన సమస్యలు అన్నీ రామకృష్ణ విన్నవిస్తాడు ఆ అపరిచితుడికి దీనికి ఆ అపరిచితుడు ఏం బాస్ దీనికే ఇంత బాధపడాలా నేను కూడా నీలాగే ఉద్యోగం లేకుండా తిరిగేవాడిని కానీ నాకు మా ఫ్రెండు ఒక స్వామీజీని పరిచయం చేశాడు ఆ స్వామి జాతకాలను చూసి దోష నివారణ చేశాడు అంతే నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీ వెళ్ళి ఆయనను కలువు అని ఆ స్వామి వద్ద స్వామి ఉన్న ప్రదేశాన్ని చెప్తాడు రామకృష్ణకు అనుకున్నదే తడవుగా ఆయన స్వామీజీ వద్దకు బయలుదేరతాడు ఒంటరిగా ఎంతో ధైర్యంగా అక్కడకు వెళతాడు రామకృష్ణ ఒకనొక బిలములో ఆ స్వామీజీని దర్శించుకుంటాడు భయం భయంగా ఆయన వద్దకు వెళతాడు వెళ్ళి స్వామి అని పిలువసాగాడు ఆ స్వామి వెంటనే కన్నులు తెరిచి కూర్చోమని ఆదేశిస్తారు ఇంతలో రామకృష్ణ తన సమస్యలను చెప్పడం మొదలు పెడతాడు కానీ స్వామి అతన్ని ఆపి నుదుటన బొట్టు పెట్టి అవును నాయన నీవు కొన్ని సమస్యల వలన బాధపడుతున్నావు నీకు ముగ్గురి వలన కీడు కలుగుతున్నది ఈ దోషం నివారణ అవ్వాలంటే నీవు ఒక పని తప్పకుండా చేయాలి అని ఆదేశిస్తాడు రామకృష్ణను దగ్గరకు రమ్మని చెవిలో ఏదో చెప్తాడు ఒక్కసారిగా అతడు ఉలిక్కిపడతాడు తొప్పదు నాయన నీవు బాగుపడాలంటే ఇది చేయక తప్పదు అని స్వామి అంటాడు విషన్న వదనాలతో బరువెక్కిన హృదయంతో అతడు అక్కడి నుండి వెళతాడు మరోవైపు స్నేహితులైన సుధీర్ రమేష్ వహీద్ ఎంతో కష్టపడి ఒక ఉద్యోగం రామకృష్ణకు చూస్తారు ఆ అపాయింట్మెంట్ లెటర్ ఏ విధంగా ఇవ్వాలి అని చర్చించుకుంటూ ఉంటారు ఇంతలో ఒక మిత్రుడు రేపు ఎలాగో మన రామకృష్ణ బర్త్డే ఉంది కదా వాడిని సపరై చేసినట్టు ఉంటుంది వాడికి ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్తాడు ఆ విధంగా వీరి సంభాషణలు కొనసాగుతూ ఉంటాయి ఇంతలో ఇంతలో బాధాతప్త హృదయంతో రామకృష్ణ వారిని కలుస్తాడు ఏంట్రా అంత డల్గా ఉన్నావు అని వారి స్నేహితులు ఆరా తీస్తారు దీనికి రామకృష్ణ అరే నా కోసం ఒక పని చేస్తారా మీరు అని అడుగుతాడు దీనికి వారందరూ నీ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమేరా ఏం చేయాలి చెప్పు నీ కోసం అని కంఠంతో చెప్తారు తనతో కలిసి బయటికి రావాల్సిందిగా రామకృష్ణ వారిని కోరతాడు మిత్రుడికిచ్చిన మాట కోసం వారు బయలుదేరతారు ఎంతో ఆనందంగా సంతోషంగా తమ మిత్రుడు చెప్పిన చోటు ఏది అని అడగకుండా బయలుదేరతారు వారిని నమ్మించి రామకృష్ణ అరణ్యంలోనికి తీసుకొని పోతాడు నడుస్తారు నడుస్తారు నడుస్తూనే ఉంటారు ఎంతకీ గమ్యం రాదు ఇంతలో ఒక స్నేహితుడు ఎక్కడికి రా అని అడుగుతాడు ఇక్కడికి అని సమాధానం వస్తుంది రామకృష్ణ నోటి వెంట ఇంతలో ఆ బిలంలో ఉన్న స్వామీజీని మిత్రులందరూ చూస్తారు ఏంట్రా ఇది ఇంకా ఈ కాలంలో ఇటువంటివన్నీ నమ్ముతున్నావా నువ్వు అని అడుగుతారు ప్లీజ్రా నా కోసం మీరు చాలా చేశారు ఈ ఒక్క సాయం చేయండిరా అని వారిని స్వామి వద్దకు తీసుకుని వెళ్తాడు రామకృష్ణ స్వామివారిని పక్కకు రమ్మని అంటాడు వారిని స్వామికి నమస్కరించమని రామకృష్ణ సైకి చేస్తాడు వారికి నమ్మకం లేకపోయినా సరే స్నేహితుడి కోసం నమస్కరిస్తారు ఇంతలో రామకృష్ణను వెళ్ళి పొమ్మని మిగిలినదంతా తాను చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి రామకృష్ణను పంపించి వేస్తాడు రామకృష్ణ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు కళ్ళు తెరిచిన స్నేహితులకు రామకృష్ణ పూజ సామాగ్రి కోసం వెళ్ళాడు అని అబద్ధం చెప్తాడు స్వామి ఇంతలో ఒక వ్యక్తి స్వామి వాడిని ఎలాగైనా వీటిని నమ్మవద్దని చెప్పండి అని పలుకుతాడు మరొకడు స్వామి మేము తప్ప వారికి ఎవరూ లేరు మీరే ఏదో విధంగా వాడి దోషాలను తొలగించండి స్వామి కేవలం మా స్నేహితుడి కోసమే ఇక్కడికి వచ్చాము అని చెప్తారు నేను చూసుకుంటాను ఈ పానీయం సేవించండి అని ఇస్తాడు స్వామి వారు ఆ పానీయాన్ని అనుమానంగానే సేవిస్తారు ఇంతలో వారు స్పృహ కోల్పోతారు అంతే ఒక్కసారిగా స్వామి విశ్వరూపం చూపిస్తాడు వారు బ్రతికి ఉన్నారో లేదో అని నాడి పట్టుకుని మరీ చూస్తాడు తదుపరి తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిని కర్కశంగా పొడిచి చంపుతాడు అంతేకాక వారి కిడ్నీలను కళ్ళను సైతం దొంగిలిస్తాడు ఇంతలో ఇదేమీ తెలియని రామకృష్ణ ఇంటికి వెళతాడు అక్కడ ఒక అపాయింట్మెంట్ లెటర్ చూస్తాడు స్వామీజీ వలన తనకు ఉద్యోగం వచ్చిందని భావిస్తాడు కానీ ఆ ఉద్యోగం వచ్చింది స్వామీజీ వలన కాదు తన స్నేహితులి వలన అని తెలిసి హుతాసుడవుతాడు అంతే ఒక్కసారిగా నెత్తిమీద పిడుగుపడిన మాదిరి హుతాసుడవుతాడు అక్కడి నుండి ఆ అరణ్య ప్రాంతానికి అతివేగంద హుటాహుటిన చేరుకుంటాడు కానీ అక్కడ విగత జీవులుగా పడి ఉన్న తన స్నేహితులను చూసి దిగ్భ్రాంతి చెందుతాడు వారి వద్దకు వెళ్ళి గుండెలు విలసిల్లేలా విలపిస్తాడు కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది తనను కలలో పెట్టుకుని చూసుకున్న స్నేహితులకు ఇప్పుడు కళ్ళు లేవు తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మిత్రులకు ప్రాణం లేదు తనకు ఉద్యోగం ఇచ్చి ఊపిరిలుదిన స్నేహానికి ఊపిరి లేదు ఇంతకీ ఆ స్వామీజీ ఎవరిని ఆరా తీశాడు అప్పుడు తెలుస్తుంది ఆయన స్వామీజీ కాదు ఒక దురాసపరుడైన డాక్టర్ అని ధనం సంపాదించాలనే దురాసతో ఈ విధంగా అమాయకులను నమ్మించి వారి కళ్ళను కిడ్నీలను అమ్ముకుంటారని ఇతనికి కొంతమంది అనుచరులు కూడా ఉంటారని వారు ఎవరైనా బాధగా దిగాలుగా రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో పార్కులలో ఉంటే వారిని నమ్మించి మోసం చేస్తారని ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆ స్వామీజీ అనే డాక్టర్ని ఆ మధ్యవర్తిని ఆ స్వార్థపరుడైన స్నేహితుడిని అరెస్టు చేస్తారు చూశారుగా మిత్రులారా ఒకరి తపన ధనం కోసం మరొకరి తపన స్వార్థం కోసం మిగిలిన వారి తపన స్నేహం కోసం కాబట్టి స్నేహితుడంటే దేవుడిచ్చిన వరం మంచి స్నేహితుడు మన ఒంట్లోని నరం చెడ్డ స్నేహితుడు పెడతాడు కలవరం స్నేహంలోనే ఉంది మమకారం కాబట్టి ఆలోచించండి ఆచరించండి